రెండు వేల ఇరవైలో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నిక ఫలితాలను తారుమారు చేసేందుకు కుట్ర చేశారన్న కేసులో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు చుక్కెదురైంది ఈ కేసులో ట్రంప్ పై మోపిన అభియోగాలను కొట్టివేయాలని రిపబ్లికన్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్ను ఫెడరల్ జడ్జి తన్యా చుకుతాన్ తిరస్కరించారు మాజీ అధ్యక్షుడి హోదాలో ఎలాంటి రక్షణలు ఉండవని ఈ కేసులో విచారణ ఎదుర్కోవాల్సిందేనని జడ్జ్ రూలింగ్ ఇచ్చారు పదవిలో ఉన్నప్పుడు మాత్రమే దర్యాప్తు నేరారోపణ విచారణ అభియోగాల నమోదు దోషి ఏదైనా నేరపూరిత చర్యలకు సంబంధించి శిక్ష విధించే విషయంలో మాత్రమే మినహాయింపు ఉంటుందని జడ్జి పేర్కొన్నారు ఈ కేసు విచారణ మార్చిలో జరగనుండగా తాను ఎలాంటి తప్పు చేయలేదని ట్రంప్ వాదిస్తున్నారు అమెరికా అధ్యక్ష హోదాలో తీసుకున్న నిర్ణయం ఎందున విచారణ నుంచి మినహాయిస్తూ ఈ కేసును కొట్టివేయాలని ఆయన తరపు న్యాయవాదులు వాదించారు ఈ తీర్పు నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడి అధికారాల పరిధిపై న్యాయ పోరాటానికి దారితీసే సూచనలు కనిపిస్తున్నాయి ఈ వ్యవహారం సుప్రీంకోర్టు వరకు వెళ్లే సూచనలు ఉన్నాయి ఈ తీర్పును ట్రంప్ న్యాయవాదులు అప్పీల్ చేసే అవకాశం ఉంది